వృషభ రాశి వారికి ఆర్థికంగా, వ్యాపారపరంగా, రాజకీయంగా అనుకూలంగా ఉంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్న దిగుళ్ళు తీరిపోతాయి. పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం కూడా దొరుకుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా విద్యాసంస్థలకి, కార్పొరేట్ హాస్పిటల్స్కి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. యూకేజీకి, ఎల్కేజీకి లక్షల్లో ఫీజులు కలెక్ట్ చేస్తున్నారని, పిల్లల్ని పిండుకొని రక్తం తాగుతున్నారని, ఈ రకమైన ఫీజులు డొనేషన్లు ఎక్కడా లేవని, విద్యా వ్యాపారం బాగా చేస్తున్నారని చెడ్డ పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. అయినా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ స్కూల్ స్ట్రెంగ్త్ కానీ, హాస్పిటల్ స్ట్రెంగ్త్ కానీ ఏమీ తగ్గదు. ఎక్కడ కూడాను లేనటువంటి రేట్లు ఉన్న ఆ ప్రాంతంలో మీదే ఇన్స్టిట్యూట్స్ కనుక ఎవరు కూడా దగ్గరికి రాలేరు. అదే కూడాలో మీకున్న అధికారం, పలుకుబడి, రాజకీయపరమైన అండ ఇవన్నీ కూడా మీకు ఎంతగానో కలిసి వస్తాయి మీ వ్యాపార వ్యవహారాల్ని పెంచుకోవడానికి. కొన్ని విషయాల్లో డబ్బులు పెట్టి నష్టపోవటం, అమాయకంగా నమ్మి డబ్బులిచ్చి మోసపోవటం, వాళ్ళు ఎంతకీ డబ్బులు లేరు, మన వాళ్ళే కదా అని చెప్పని ఇచ్చాం, వడ్డీలు బయట నేను కట్టాల్సి వస్తుంది, వాళ్ళకే పట్టట్లేదు ఇవ్వట్లేదు, అసలు ఆ డబ్బులు వస్తాయా రావా అని ఒక సమస్య. స్థిరాస్తులు కోర్టులో ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, అవి ఏమవుతాయి అని దాని గురించి ఒక దిగులు. పెళ్లి కాని ఆడపిల్లల గురించి ఒక దిగులు. పెళ్ళి అయినటువంటి అమ్మాయిని అత్తగారింటి సరిగ్గా చూడటం లేదు, అల్లుడు సరిగ్గా చూడటం లేదు, బాధ పెడుతున్నారు అమ్మాయిని, క్షణక్షణానికి వేధిస్తున్నారు, ఫోన్ కూడా చేయటం లేదు అనే బాధ మరొక వైపు. ఈ సమాజంలో మనం ఎటుపోతున్నాం, ఏమైపోతున్నాం, ప్రతి చోట ఈ సమస్య ఏమిటి అనేటువంటి భావన బాధ కలుగుతుంది. నలుగురిలో పంచాయతీ పెట్టి అమ్మాయిని ఇంటికి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. ఇంతకీ అల్లుడు వేధిస్తారని కారణం ఏంటంటే అది మీ తప్పే, అతను వివాహానికి పనికిరాడు, అలాంటి వాడిని తెచ్చి వివాహం చేశారు, అతనికి భార్య మీద అనుమానం, ఆ రకంగా పెళ్లికి పనికిరాని వాళ్ళని ఎన్నుకోవటం, జాతకాలు చూపించకపోవటం మీరు చేసినటువంటి తప్పిదం వల్ల అమ్మాయి బాధపడుతుంది. జరిగింది జరిగిపోయింది, దొంగ బాబాల్ని, దొంగ స్వామి చెల్లి, దొంగ గురువుల్ని పక్కన పెట్టి మంచి వాళ్ళ సలహాలు తీసుకొని మీ ఊళ్ళో మంచి సంబంధం చేయండి, అమ్మాయి జీవితం బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.